అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా ప్రత్యామ్నాయమే అయితే మరి మీరు కలిసి పోటీ చేసినటువంటి జార్ఖండ్లో హిమంత్ సోరెన్ శిబుచరణ్ గారి కొడుకు హిమంత్ సోరెన్ గారు మీరు పోటీ చేసిండ్రు. ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయి హిమంత్ సోరెన్కి? ఇక్కడి నుంచే పైసలు వచ్చినాయి, కేసీఆర్ గారు పంపించిండ్రు. మీరు యూపీ ఎన్నికల్లో పోటీ చేసిన కలిసి ఎవరెవరు? అఖిలేష్ యాదవ్ గారిని మీరు కలిసి పోటీ చేసిండ్రు. మీరు అఖిలేష్ యాదవ్ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు తమిళనాడులో స్టాలిన్ గారితో మీరు కలిసి పోటీ చేసిండ్రు. స్టాలిన్ గారికి ఎక్కడి నుంచి పైసలు పోలేదా? ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అలయన్స్తో పోటీ చేస్తుందో ప్రాంతీయ పార్టీతోటి, ఆ ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ గారి మిత్రత్వం ఉందా లేదా, కేసీఆర్ గారి సంపూర్ణ సహకారం ఉందా లేదా? మీరు ఎట్లా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమవుతుంది? అంతేందుకు మొన్న రాష్ట్రపతి ఎన్నికలలో? అరే అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకి, ఆడబిడ్డకి రాష్ట్రపతిని చేసే అదృష్టం కలిగింది. అరే ఈ సందర్భంలో ఆ జాతిని గౌరవించుకోవాల్సిన అక్కర్ లేదు, గుర్తించుకోవాల్సిన అక్కర్ లేదని చెప్పి అనేక పార్టీలు మురుము గారికి, ద్రౌపది మురుము గారికి సపోర్ట్ చేస్తే ఇంత నికృష్టమైన నిర్ణయాలు మీ, ఇంత నీచమైన నిర్ణయం మీది? మీరు మాత్రం బ్రహ్మాండంగా ఎవరు చెట్టాపట్టలు వేసుకొని ఇక్కడ నువ్వు నిజంగానే శత్రువు. మంచిగా కేటీఆర్ గారు అక్కడ రాహుల్ గాంధీ ఢిల్లీ లెవెల్లో నామినేషన్ సందర్భంగా చెట్టాపట్టలు వేసుకొని తిరగలేదా మీరు? ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మీరు కలిసి తిరుగుతలేరా? ఇదంతా తెలంగాణ ప్రజలకు ఎంత అనాయకంగా కనబడుతుందా, ఎడ్డెళ్ళు కనబడుతుందా, గుడ్డెళ్ళు కనబడుతుందా? 100% బ్రహ్మాండంగా ఎలక్షన్ల ముందు పొత్తు పెట్టుకుంటారా, ఎలక్షన్ల తర్వాత పొత్తు పెట్టుకుంటారా అని ఎదురు చూస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని వేరువేరు చూస్తలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఢిల్లీ అవసరాల కోసం నిర్ణయాలు ఉంటాయి తప్ప ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు గీన కోసం నిర్ణయాలు ఉండవు. దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి వేసే ఎత్తుగడలలో వాళ్ళు అనేక రకాల సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు కేసీఆర్ గారితో ఒక సంబంధం ఉండొచ్చు, మాకు తెలియదు. నేను ఒక్కటి అడుగుతున్నా, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు సోనియా గాంధీ గారు ఎట్లా పొగిడిండో మీరు చూసిండ్రు. పొగిడిన కేసీఆర్ 2014-18 వరకు 12 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, టీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకోలేదా? 2014-2018 వరకు 12 ఎమ్మెల్సీలు ఒకేసారి 7 చేసుకున్నాడండి, మీకు ఐడియా ఉండాలి. 12 ఎమ్మెల్సీలను ఒకేసారి చేసుకున్నాడు కదా, 63 అసెంబ్లీలో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ 2014. సరే కొంత మెజారిటీ కావాలి కావచ్చు, అప్పుడు ఇల్లెలవెంటి పార్టీ టీడీపీ కాబట్టి పీడీడీ పనులు తీసుకున్నాడు, ఒక అర్థం ఉంది అన్న. టీడీపీ ఎమ్మెల్యేని కలుపుకున్నాడు కేసీఆర్ గారు, ఆనాడు కలుపుకున్నాడంటే టీడీపీ పార్టీ ఇక్కడ ఇల్లెలవెంటి పార్టీ అని చెప్పి కలుపుకున్నాడు, ఒక అర్థం ఉంది. కానీ 2018లో తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ పార్టీగా వివరించమని చెప్పి అధికారం కట్టబెట్టిన మన వాస్తవం కదా. 18 గెలిపించిండు, 18 గెలిపిస్తే ఇవాళ ఏ రాజీవ్ గాంధీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిందని చెప్పి మీరు భావిస్తారో, ఈ యాంటీ డిఫెక్షన్ లాకు అందకుండా ఉండే పద్ధతిలో ఇవాళ 2/3 శాసనసభ్యులని కావాలని చెప్పి భావించి 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుపోయిండ్రు, వాస్తవం కదా. వాళ్ళు మంత్రులు లేరా ఇవాళ? ఒకవేళ నిజంగానే కనుక రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే పోవాలనుకుంటే మంత్రి ఆఫర్ ఇచ్చింది, నేను సాక్ష్యం దానికి. నా 16 మిత్రులని చెప్పినా కదా, నేను ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు, ఆయన ఎంపీగా ఉన్నాడు కూడా మేము అడిగిన మా పార్టీకి వస్తావా అని, రాలే. నేను కొట్లాడతా అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక 4-5 వ్యక్తులు అయితే చాలా హీరోయిక్గా కొట్లాడినరు. రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, మధు యాస్కి గారు కొట్టలేదంటో హీరోయిక్గా కొట్టలేదంటే వీళ్ళు ఉండరు. ఆనాడు సర్కారు ఉన్నప్పటికీ కూడా, సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా మేము తెలంగాణ మట్టి బిడలం, మాకు కావాల్సింది తెలంగాణ అని చెప్పి గొప్పగా కొట్లాడినటువంటి వాళ్ళు రాలే కాంగ్రెస్ పార్టీలో ఉండరు తప్ప, కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడిన తప్ప రాలే మా దగ్గరికి.
2014 ఓడిపోయిన తర్వాత వారు పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ దీని ప్రతికారం నేను మళ్ళీ గెలవాలని చెప్పి ఆలటపడి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేసిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేస్తే అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా నాకు అత్యంత ఆప్తమిత్రుడు కానీ నేను పార్టీ డిబేట్ అవ్వడానికి ఆస్కారం లేదు నాకు విషయం తెలిసేది ఎంత చేసినా మా అక్కడికి ఆనాడు ఒడగొట్టడానికి ఆయన గొప్ప మెజారిటీతో మళ్ళీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక జవసత్వాలు అందించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే అడిగిండ్రు మీరు ఎమ్మెల్సీగా వచ్చినావు చప్పగా మహేంద్రరావు రాని కింద మంత్రి పదవి ఇస్తామని చెప్పడం రాలే కొట్లాడిందే నీకు వ్యతిరేకంగా చెప్పి దానికి బదులుగా 2014 నుంచి ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెట్టినారు నా కెరక ఆర్థికంగా ఎట్లా దిగజార్చిండ్రు మొత్తం రాదు కాంట్రాక్ట్ ఇలా కాంట్రాక్టర్ కోసం పోయిన కాంట్రాక్టర్ రద్దు చేసిండు మీకు తెలుసు తెలియదు కాంట్రాక్టర్ రద్దు చేయడం కూడా డబ్బులు ఇవ్వాలి ఇప్పటికీ నాకు తెలుసు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా నన్ను అడిగేది నువ్వు మిత్రుడు కదా నువ్వు అనే పోయి చెప్ప నేను అడిగిన రెండుసార్లు అది ఆయన బాగా బాధలు ఉన్నట్టున్నది రావాల్సిన పైసలు కదా ఇవ్వమంటే ఇవ్వలే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 2014 నుంచి 2022 వరకు కక్ష కట్టి ఆర్థికంగా దెబ్బ తీసినా కాంట్రాక్టర్ రద్దు చేసినా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినా దేనికి కూడా లొంగకుండా కట్టుబడి ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఆయన్ని పట్టుకొని నువ్వు ఇవాళ కాంట్రాక్టుల కోసం పోయిండు మోడీ గారి దగ్గర సంకల్పం చేయండు ఇది గిదా అన్ని నీచమైన భాష చేతి ఎప్పుడూ చేయాలి కదా మాకు కూడా ఆఫర్ వచ్చింది చేరినమ్మా నన్ను అంటాడు ఏదో కమిటీ చైర్మన్ అవునా వేసిండు దొంగదారిని వద్దు మంచి దొరతనంలో తెచ్చుకోమని వేసిండు నాకు జనరల్గా ఇట్లా ఆపరేషన్స్ అన్నీ కూడా సీక్రెట్ జరుగుతాయి దొంగ దొంగ సాటిరా బేరం కూల్చుకొని ప్రలోభ పెట్టి తీసుకొచ్చుకుంటారు కానీ మా పార్టీ అంటే దొంగదాండి వద్దు ఒక కమిటీ వేసి ఎవరెవరు వస్తా అంటారో స్క్రీనింగ్ చేసుకోండి చర్చించుకోండి పాత వాళ్ళు ఉంటారు కాబట్టి పాత వాళ్ళని కన్విన్స్ చేసుకోండి కొత్త వాళ్ళని వచ్చిన వాళ్ళను ఒక వ్యక్తి కాకుండా మీరు అంత చేయమని చెప్పి తప్ప అదేమైనా ఇవాళ ఎందుకు వస్తా అంటారు దేశంలో మోడీ గారి గొప్పతనం ప్రజల చేత ఆమోదించబడ్డది కాబట్టి రాబోయే కాలంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పి భావిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కాబట్టి అది ఇవాళ కొత్త కాదు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి పద్ధతి కాబట్టి ప్రాక్టీస్ కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఈ అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండాలి ఈ అంతరించిపోతున్న ప్రజల చేత చీకొట్టబడ్డ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలి మేము భారతీయ జనతా పార్టీకి వస్తే మంచిగా ఉండని చెప్పి అనుకుంటాను నన్ను దానికి కమిటీ చేసిండు నేనేం లోపాయకారం చేస్తే నేను బాధ్యత చెప్తున్నా మాతో టచ్ లేని ఎమ్మెల్యే లేరని చెప్పి చెప్తున్నా తప్ప అదేమన్నా మాతో కన్సర్న్ లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యే లేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తప్ప అదేమన్నా 100 మంది సర్పంచులు 100 మంది ఎంపీటీ ఉండాలని చెప్తాను తప్ప అది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అసలు నీకేమైనా సోయి ఉంటే నేను అడుగుతున్నా సర్పంచులకు బిల్లులు రాక సర్పంచులకు గంజిలీగలక తీసేసి ఇలా వాళ్ళు అవమానపరిచి వాళ్ళ బిల్లులు రాకుండా వాళ్ళ ఆత్మహత్య కారణమవుతున్నమాట వాస్తవమా కాదా దీని గురించి మేము అడుగుతున్నాం తప్ప ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా కనీస బాధ్యత లేకుండా ఏనాడు 74-75 రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా స్థానిక సంస్థలకు అధికారులకు కట్టబెట్టకుండా గ్రామ స్వరాజ్యం రాదని చెప్పి చట్టం చేసింది ఎవరు మీరు కదా ఇవాళ ఈ ఎంపీటీసీలకు ఈ ఎంపీపీలకి నిధులు ఉన్నాయా బాధ్యతలు ఉన్నాయా మీరు చెప్పండి జడ్పీడీసీలుగా గెలిచిన వాళ్లకు జడ్పీ చైర్మన్గా ఉన్న నిధులు ఉన్నాయా మీరు చెప్పండి ఉత్సవ విగ్రహాలు చేసాం కదా ఈ ఉత్సవ విగ్రహాలు చేస్తున్నానని చెప్పి మేము అడగాలి తప్ప రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం కదా అసెంబ్లీలో ఏం మాట్లాడండి నీ పరిపాలన దురహంకారంతో కొనసాగుతుంది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయినావు నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు పాకలాడుతున్నావు కాళేశ్వరంలో ఇంత నష్టం జరిగిందని చెప్పి మొన్న సభలో కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినప్పటికీ కూడా రాజీ లేకుండా బరిగీసి కొట్లాడింది మాట్లాడింది అన్ని సమస్యల మీద మాట్లాడింది రాజగోపాల్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి వీఆర్ఎల్ సమస్య గురించి మాట్లాడండు వీఆర్ఓ సమస్య గురించి మాట్లాడు రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడు రాణి జీతాల గురించి మాట్లాడు సర్పంచుల ఎంపీటీసీల ఎంపీపీల జడ్పీటీసీల హక్కుల గురించి మాట్లాడు ఎమ్మెల్యేలను మీరు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడుందని మాట్లాడు నేను అడుగుతున్నా నువ్వు లేస్తేనే సస్పెండ్ చేసేది రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో వాస్తవం కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారిని మొత్తం శాసనసభ నుంచే సస్పెండ్ చేసిన వాస్తవం కదా ఏం చేసినావు ఉత్తమ మన ఇవాళ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉండే ఎంపీగా ఉన్నప్పుడు తీసుకుపోయేది వాస్తవం కదా నేను కొత్తగా చెప్తున్నావు అంటే మేము ఇవాళ
నేను ఒకటే అడుగుతున్నాను, మీరేదో మీకు చరిత్ర గురించి మీరు తెప్పదలుచుకోలే, ఓటుకుని ఓటు ఏంది, కథ ఏంది, కార్యక్రమం ఏంది, మాకు అక్కర్లేని సబ్జెక్టు. ఇంతెందుకు మీరు దాంట్లో రాజీనామా చేసింది, మీరు తీసేసింది, సస్పెండ్ చేసింది, నువ్వు రాజీనామా చేసినావు, నువ్వు గింత పోటు మొగడు అయితే ఎందుకు గెలవలేదు కొడంగల్ ఏం ఏమైంది, దెబ్బ కొడుతున్నావు, దిమ్మ తిరిగిపోయింది, నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పినావు కదా, ఎక్కడ పోయింది నీ మాట? పూటకొక మాట మాట్లాడేవాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, ఎవరో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ నేను చెప్తా అన్ని ప్రజలు తర్కించుకుంటారు, వారు చెప్పిన ప్రజలు తర్కించుకుంటారు. ఎవరి చరిత్ర ఏందో, ఎవరి కమిట్మెంట్ ఏందో, ఎవరు ప్రజల కోసం ఆలోచించేవాళ్ళో, ఎవరు వాళ్ళ కోసం ఆలోచించుకునేవాళ్ళు, ఎవరు పదవి చుట్టూ తిరిగేవాళ్ళో, ఎవరు పదవి కాదు ప్రజల చుట్టూ తిరగాలని కోరుకునేవాళ్ళో నిర్ణయించాల్సి నువ్వు నిర్ణయిస్తావే, నిర్ణయించవలసింది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.